ఈ సంవత్సరం మనం ఆగస్టు 15వ తేదీన 74వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. స్వతంత్ర దినోత్సవ రోజు కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటాడు. మన దేశంలోని ప్రతి వ్యక్తి ఈ తేదీని గౌరవంగా గర్వంగా భావిస్తారు. అయితే మన భారతదేశానికి బ్రిటిష్ వారు ఆగస్టు 15వ తేదీనే ఎందుకు విముక్తి చేశారు? భారత స్వతంత్ర బిల్లు ప్రకారం భారతదేశాన్ని విముక్తి చేసే తేదీని మాత్రం జూన్ 1948గా నిర్ణయించారు. సంవత్సరం క్రితం నిర్ణయించిన తేదీకి ముందే భారతదేశాన్ని ఎందుకు విముక్తి చేశారో తెలియజేసే ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. అయితే దీని గురించి చరిత్రకారులు విభిన్నమైన వాస్తవాలను చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం నాలెడ్జ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా మా వీడియోలు మీరే ఫస్ట్ చూడవచ్చు. సి రాజగోపాలాచారి సూచనల మేరకు భారతదేశానికి స్వతంత్రం కోసం మౌంట్ బాటన్ ఆగస్టు 15వ తేదీని ఎన్నుకున్నట్లు సి రాజగోపాలాచారి సూచనల మేరకు లార్డ్ మౌంట్ బాటన్ మాట్లాడుతూ జూన్ 3వ తేదీ 1948 వరకు వేచి ఉంటే బదిలీ చేయడానికి అధికారం మిగిలి ఉండదని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ విధంగా మౌంట్ బాటన్ ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రాన్ని ప్రకటించడానికి నిర్ణయం తీసుకున్నారు. భారత స్వతంత్ర బిల్లు ప్రకారం 1930లో కాంగ్రెస్ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి జనవరి 26వ తేదీని ఎంచుకుంది. అయితే భారత స్వతంత్ర బిల్లు ప్రకారం బ్రిటిష్ పరిపాలన జూన్ 3, 1948 అధికార బదిలీని నిర్ణయించింది. 1947 ఫిబ్రవరి నెలలో బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ రీచర్డ్ అట్లీ జూన్ 3, 1948 నుండి భారతదేశానికి సంపూర్ణ స్వపరిపాలన హక్కునిస్తున్నట్లు ప్రకటించారు. అయితే మౌంట్ బాటన్ వచ్చిన తర్వాత ఆ తేదీ మొత్తం మారిపోయింది. ఫిబ్రవరి 1947లోనే లూయిస్ మౌంట్ బాటన్ భారతదేశపు చివరి వైస్రాయ్గా నియమితులయ్యారు. మౌంట్ బాటన్ గతంలో పొరుగు దేశమైన బర్నాకు గవర్నర్. భారత్కు అధికారాన్ని క్రమపద్ధతిలో బదిలీ చేసే బాధ్యత కూడా ఆయనకు అప్పగించారు. ఆగస్టు 15వ తేదీ శుభమని వైస్రాయ్ మౌంట్ బాటన్ ఆగస్టు 15వ తేదీని శుభప్రదంగా భావించారని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఈ రోజున బ్రిటన్ మరియు మిత్రరాజులు జపాన్ను అప్పగించి 2వ యుద్ధంలో విజయం సాధించాయి. అప్పుడు మౌంట్ బాటన్ మిత్రరాజ్యాల దళాలకు కమాండర్గా ఉన్నారు. అందువల్ల మౌంట్ బాటన్ బ్రిటిష్ పరిపాలకులతో మాట్లాడిన తరువాత భారతదేశానికి పూర్తిగా విముక్తి చేసి తేదీని జూన్ 3, 1948 నుండి ఆగస్టు 15, 1947కు మార్చేశారు. మరో కారణం కూడా ఉంది. 1948 జూన్ 3కు బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగస్టు 15న భారతదేశానికి పూర్తిగా అధికారాన్ని బదిలీ చేయడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే క్యాన్సర్తో చాలా కాలంగా బాధపడుతున్న మహమ్మద్ అలీ జిన్నా అనే ఆలోచన బ్రిటిష్ వారికి వచ్చిందంట. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిన్నా లేకపోతే మహాత్మా గాంధీ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకోకూడదనే ప్రతిపాదనపై ముస్లింలను ఒప్పించగలరని బ్రిటిష్ వారు ఆందోళన చెందారు. చివరికి బ్రిటిష్ 1947 ఆగస్టు 15న భారతదేశానికి అధికారాన్ని బదిలీ చేశారు. బ్రిటిష్ వారు ఊహించినట్లుగానే ఇదంతా జరిగిన కొన్ని నెలల తర్వాత జిన్నా మరణించాడు. 3 దేశాలకు స్వతంత్రం. ఆగస్టు 15వ తేదీన మన దేశంతో పాటు మరో 3 దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అవేవంటే 1 దక్షిణ కొరియా. ఈ దేశం 1945 ఆగస్టు 15న జపాన్ నుండి స్వతంత్రం పొందింది. 2 కాంగో. 1960వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఫ్రాన్స్ నుండి స్వతంత్రం పొందింది. ముచ్చటగా 3 బహ్రెయిన్. ఈ దేశం 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుండి స్వతంత్రం పొందింది. బ్రిటిష్ వారి పాలన నుండి భారతదేశానికి 1947 ఆగస్టు 15న విముక్తి లభించింది. మన దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటనతో భారతీయులకు సూర్యోదయమయ్యింది. ఆనాటి నుండి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను, సవాళ్లను, సంక్షోభాలను ఎదుర్కొంటూ వచ్చిన మనం స్వతంత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే
భారతీయులందరూ ఆనాటి త్యాగమూర్తులను స్మరించుకొని వారికి అంజలి ఘటించే రోజు. ఎందుకంటే సరిగ్గా ఆగస్టు 15వ తేదీ నుండి ఆనాటి అమరవీరుల త్యాగఫలం వల్లనే మన దేశం స్వేచ్ఛావాయువులను పీల్చుకుంది. కాబట్టి స్వతంత్ర దినోత్సవం ఎంత ముఖ్యమో భారతీయుల సంబరాలను బట్టి ఊహించుకోవచ్చు. మన దేశంలోనే ఉండే రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ఒకే శైలిలో స్వతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి ఉపన్యాసంతో వేడుకలు జరుపుకుంటే దక్షిణాది రాష్ట్రాలు మాత్రం తమదైన శైలిలో వేడుకలు జరుపుకుంటాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, అధికారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు సహా ఇతర రంగాలలో ఖ్యాతి పొందిన వారు సైతం వారి వారి శైలిలో స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఢిల్లీలో త్రివిధ దళాలు చేసే విన్యాసాలు ప్రతి ఏటా ప్రతి ఒక్క భారతీయుని ఆకట్టుకుంటాయి. భారతదేశపు ప్రజలు స్వతంత్ర దినోత్సవ వేడుకలు పలు రకాలుగా ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. కనువిందు చేసే కవాతు. మీరు దేశ రాజధాని ఢిల్లీలో నివాసం ఉంటారా? అక్కడుండే వారు మాత్రం పలు రకాలుగా ఎలా జరుపుకోవాలో అని చింతించే పనే లేదు. ఎందుకంటే రాజధాని నగరంలో జరిగే అద్భుత వేడుక కవాతు. ఇది ఎంత కనులు విందుగా ఉంటుందంటే ఆ కవాతును చూస్తున్నంతసేపు మనలో రోమాలు మనకే తెలియకుండా నిక్కబొడుచుకుంటాయి. ఇలాంటి అద్భుతమైన కవాతు వేడుకలను మీరు ప్రత్యక్షంగా చూడాలనుకుంటే రాజధాని వెళ్ళి ఒక్కసారి ప్రయత్నించండి. స్కూళ్ళల్లో ఫంక్షన్లు, అదే విద్యార్థులైతే గనుక స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాల నిమిత్తం ఇప్పటికే రిహార్సల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ముందుగా జెండావందనం, తర్వాత ఉపాధ్యాయుల ఉపన్యాసం ఉంటాయి. ఆ తర్వాత అసలు సిసలైన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు, దేశభక్తి పాటలతో పాటు ఇంకా మరెన్నో కార్యక్రమాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. మీరే వేడుకలు జరపచ్చు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను మీరే ఎలా జరుపుకోవచ్చంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న మైదానంలో కానీ, విశాలంగా ఉండే ప్రాంతంలో కానీ చిన్నారులను ఆహ్వానించి జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను జరుపుకోవచ్చు. అనంతరం ఆ చిన్నారులకు మిఠాయిలు వంటివి పంచితే వారు మరింత సంతోషపడతారు. మీరు నివాసం ఉండే అపార్ట్మెంట్లలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి ఏటా జరుపుతున్నారా? కనీసం జెండావందనమైనా చేస్తున్నారా? ఒకవేళ అలా ఎవరూ చేయకపోతే మీరే చొరవ తీసుకుని ఆ సంబరాలను జరిపించండి. ఎవరినైనా పెద్దవారిని ఉపన్యాసం ఇవ్వమని కోరండి. చిన్నపిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు పంచి సరదాగా గడుపుకోండి. అనాథ వృద్ధాశ్రమాలను సందర్శించండి. వారితో కలిసి భోజనం చేయండి. వారికి కూడా స్వీట్లు పంచండి. అప్పుడు వారి కళ్ళల్లో ఆనందం చూడండి. అప్పుడు మీకెంత హాయిగా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. అంతేకాదు, మీకు తోచినంత సహాయం చేయండి. వారి నుండి ఆశీర్వాదాలు పొందండి. మీరు స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రకృతితో పంచుకోండి. మీ స్నేహితులతో, మీ చుట్టుపక్కల వారితోనూ కలిసి మొక్కలు నాటండి. వారితోనూ మొక్కలను నాటించండి. అలా పచ్చని ప్రకృతికి సైతం తోడ్పడండి. చిన్నారులకు పలు రకాల పోటీలు. మీ ఇంటి దగ్గర లేదా అపార్ట్మెంట్లో ఉండే చిన్నారులకు ముగ్గులు, డ్రాయింగ్, ఆటల పోటీల కార్యక్రమాలను నిర్వహించండి. చిన్నపిల్లల్లో చాలామందికి పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలతో పాటు ఆటల పోటీలంటే చాలా ఇష్టం. కాబట్టి వారిలో ప్రతిభను వెలికి తీసి వారిని ఉత్సాహపరచండి. విజేతలకు బహుమతులు ఇవ్వండి. సాంస్కృతిక కార్యక్రమాలు. స్వతంత్ర దినోత్సవం రోజున పాఠశాలలు, కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం సర్వసాధారణం. కాబట్టి ఈసారి మీరే మీ చుట్టుపక్కల వారితో నిర్వహించి చూడండి. అందులో బాగా ఆకట్టుకున్న వారికి బహుమతులు ఇవ్వండి. పాల్గొన్న వారికి కూడా చిన్న గిఫ్ట్లు ఇస్తే వారంతా సంతోషంగా ఫీల్ అవుతారు. మీరు ఓ కవాతు నిర్వహించండి. రాజధాని నగరం ఢిల్లీలో కవాతును టీవీలో చూసి ప్రత్యక్షంగా చూడలేకపోతున్నామని బాధపడకండి. మీరు కూడా మీ చుట్టుపక్కల చిన్నారులతో ఓ కవాతు నిర్వహించండి. ఇందుకు భారతీయులైన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరిస్తారు. ముందుగా ఉదయాన్నే అందరూ ఒక చోట చేరుకొని దేశభక్తి పాటలను పాడండి. ఈ విధంగా మీరే చొరవ చూపండి. అందరితో కలిసి భోజనం చేయండి. మీరు బిజీ లైఫ్లో ఉండి మీ ఇంట్లోని వారితో సరదాగా గడిపేందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం రోజున తప్పకుండా మీకు మీ వారితో కలిసే అవకాశం వస్తుంది. కాబట్టి లంచ్ లేదా డిన్నర్కి ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్కి తీసుకెళ్ళి అందరినీ ఆశ్చర్యపరచండి. ఈ టాపిక్ ఇంతటితో ముగిద్దాం.
మరో టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.